దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై జనసేన నేత పోతిన వెంకట మహేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రీశైలం దేవస్థానంపైన నగరాల కులస్థలకు శాశ్వత ప్రాతిపదికన 50 సెంట్లు కేటాయించలేదని, అద్దె ప్రాతిపదికన మాత్రమే కేటాయించారని ఆరోపించారు. చదరపు అడుగుకి 10 రూపాయలు చొప్పున ధర నిర్ణయించారన్నారు. 3 సంవత్సరాలకు ఒకసారి 30% అద్దె పెంచుతామని, కేవలం 11 ఏళ్లకు లీజ్ అగ్రిమెంట్ చేశారన్నారు. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ప్రారంభోత్సవ సందర్భంలో ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి చలనచిత్ర పరిశ్రమని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తా ఉన్నారు, వారిని ఏ విధంగా దోచుకోవాలనుకుంటా ఉన్నారు అనేటువంటి వాస్తవ అంశాలను ప్రజలకు తెలియజేస్తే పొద్దున్నే వైఎస్ఆర్సీపీ నాయకులు రాత్రి చేసిన కోటర దెక్క ముందే పాసిపళ్ళు తోంగోక ముందే ప్రశ్నల ముందు రెడీ అయిపోయారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ముందు పవన్ కళ్యాణ్ గారి మీద ఏమైనా 13 సిబిఐ కేసులు ఉన్నాయా, 3 ఈడీ కేసులు ఉన్నాయా, ఆయన ఏమైనా ఆర్థిక నేరస్తుడా, 16 నెలలు జైలు జీవితం గడిపొచ్చాడా? మచ్చలేని మనిషి పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తే, అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ముందు మీ చరిత్ర తెలుసుకోండి, మీ నాయకుడి చరిత్ర తెలుసుకోండి. ఎన్నికల్లో జగనన్న వదిలిన బాణం అని షర్మిల గారు ఓ పాదయాత్రలు చేశారు, ఎంతో కష్టపడ్డారు వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి. చాలా కృషి చేసినటువంటి వ్యక్తి వారి సొంత సోదరి జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి, రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లికి న్యాయం చేయకుండా ఘోరాది ఘోరంగా అవమానించి ఇంట్లో నుంచే కాకుండా ఈ రాష్ట్రంలో నుంచి గెంటేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నైజం తడిగుడ్డతో గొంతులు కోసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా అంటా ఉన్నారు. షర్మిల గారికి చేసినటువంటి అన్యాయాన్ని, రాష్ట్రంలో ప్రజలకు చేస్తున్నటువంటి దాష్టికాల్ని, ఈ దుర్మార్గపు పాలన్ని చూస్తూ భరించలేక వైఎస్ విజయమ్మ గారు కూడా ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రం తెలంగాణకి వెళ్ళి షర్మిల గారితో కూర్చొని అక్కడ ఏదో పార్టీ నడపాలనుకుంటా ఉన్నారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి దుర్మార్గుడు అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రాష్ట్ర ప్రజలే కాదు పక్క రాష్ట్ర ప్రజలు కూడా మాట్లాడుకుంటూ ఉంటే దాని మీద మీరెందుకు స్పందించరు? సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 2.5 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు కదా, ఈ కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి కాల, ఎందుకు పూర్తి కాల? వివేకానంద రెడ్డి గారి కూతురు కూడా కుటుంబ సభ్యుల మీదనే అనుమానం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ హత్యే అని ఈ రోజున ప్రజలకి అనుమానం కలుగుతూ ఉంది. తడిగుడ్డ లేకుండా గొంతులు కోసేటువంటి నైజం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, పన్నులు విధిస్తూ ఉన్నారు, రౌడీయిజం గోండాయిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి, పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం నుంచి పారిపోయారు, నిరుద్యోగం పెరిగిపోయింది, విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటి ఈ దుర్మార్గపు దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని తిట్టడానికి కూడా మాటలు చాలడంలా ఈ రోజున మాటలు చాలడంలా. సినిమాలు నిర్మాతలు అలాగనే దర్శకులు వీళ్ళందరూ కలిసి లక్షల మంది కలిసి ఒక సినిమా తీస్తే ఆ సినిమా టికెట్లు మీరు అమ్ముకుంటారా?
గతంలో విజయసాయి రెడ్డి గారు చెప్పారు వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్ పదవులు ఇచ్చామని. మరి ఈ రోజున వైసీపీ కార్యకర్తలు చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారని, వాళ్ళ చేత సినిమా థియేటర్ల బయట బ్లాక్ టికెట్లు అమ్మించడానికే మీరు సినిమా టికెట్లు ప్రభుత్వం విడుదల చేస్తదా? విడుదల చేస్తదా? వైసీపీ కార్యకర్తలతో బ్లాక్ టికెట్లు అమ్మించేటువంటి పథకం కానీ కార్యక్రమం కానీ ఏమైనా వైసీపీ చేపడుతుందా? ఎవరో సినిమాలు తీయడం ఏంటి? వాళ్ళందరూ కోట్లు ఖర్చు పెట్టుబడులు పెడతామేంటి? మీరు సినిమా టికెట్లు అమ్ముకోవడం ఏంటి? ఇదేం దుర్మార్గం?